నెల్లూరు జిల్లా రాపూరు పట్టణంలో హిందూ ధర్మ ప్రచార వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన దేవస్థానం ఆధ్వర్యంలో పట్టణంలోని సివికే జూనియర్ కాలేజు ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించి తరించారు. గోవింద గోవింద భక్తుల నామస్మరణలతో ప్రాంగణం మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో పెంచలకోన ఈవో కె జనార్దన్ రెడ్డి, పాపకన్ను దయాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, పాపకన్ను మధురెడ్డి, దందోలు నారాయణ రెడ్డి, రాపూరు పట్టణ ప్రజలు పాల్గొన్నారు.